హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో శాంతాను బాగ్చి గారి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న, కుముద్ మిశ్రా, షరీఫ్ హాష్మి మొదలగు వారు నటించిన హిందీ స్పై త్రిల్లర్ మిషన్ మజ్నూని సమీక్షిద్దాం. థియేటర్స్ లో రాకుండా స్ట్రెయిట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే తెలుగు డబ్డ్ వర్షన్ నెట్ఫ్లిక్స్ పై స్ట్రీమ్ అవుతోంది, చూడొచ్చు. ముందుగా కథ, కథనం మరియు దర్శకత్వం విషయానికొస్తే మూవీ స్టార్టింగ్ లోనే ఇస్తారు ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని. పాకిస్తాన్ లో అండర్ కవర్ లో ఉన్న ఒక రా ఏజెంట్ పాకిస్తాన్ చేస్తున్న న్యూక్లియర్ టెస్టింగ్ డీటెయిల్స్ ని తెలుసుకుని ఇండియాకి తెలియచేయడమే ఈ మిషన్ మజ్ను. ఎందుకంటే 1970s నుంచే ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ రేస్ మొదలైంది. కానీ ఆ ఒక్క పాయింట్ తప్ప మిగతా మొత్తం చెప్పినట్లే ఇన్స్పైర్ అయి రాసిన బాలీవుడ్ ఫిక్షన్. అదేమీ పెద్ద తప్పు కాదు, ఎప్పుడు ఒకవేళ థ్రిల్లింగ్ గానో లేక ఎంగేజింగ్ గానో ఉంటే. కానీ బాలీవుడ్ అన్నాక గబ్బు లేపకుండా ఉంటారా? ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ప్రతి సీన్ లో కలుగుతుంది. సిద్ధార్థ్ గారి షేర్ షా బాగుంటుంది కదా, ఆ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత థ్రిల్లింగ్ గానే ఉంటుందని స్టార్ట్ చేస్తే టిపికల్ బాలీవుడ్ మూవీ లాగానే స్ట్రెయిట్ గా లవ్ స్టోరీ అండ్ సాంగ్ తో మొదలైంది. ఆ వెంటనే పెళ్లి కూడా. 1974 లో పాకిస్తాన్ లో ఒక టైలర్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న కుర్రాడికి ఫ్యామిలీ గురించి కూడా తెలియకుండా జస్ట్ లైక్ దాట్ పిల్లనిచ్చి నికా చేసేస్తారు. ఏమైనా బిలీవబుల్ గా ఉందా? కాకపోతే ఆ లవ్ స్టోరీ యాంగిల్ ని మరీ పిండకుండా అక్కడక్కడ టచ్ చేస్తూ క్లైమాక్స్ కి మళ్ళా ఎమోషన్ ని పిండడానికి వాడుకున్నారు. మెజారిటీ మూవీలో లవ్ స్టోరీని సైడ్ లైన్ చేసేయడం నాకైతే కాస్త నచ్చింది. కానీ కో టాపిక్ అయిన న్యూక్లియర్ టెస్టింగ్ లో టెక్నికల్ డీటెయిలింగ్ చూస్తే చాలా ఘోరంగా అనిపిస్తుంది. దానికి తోడు పాకిస్తాన్ లో జనరల్ జియా ఉల్ హక్ చేసే కూ ఆపరేషన్ సీన్ చూడాలి. భయంకరమైన ప్యారడీ సీన్ అది. పైగా యాజ్ యూజువల్ ఎప్పుడూ చూపించినట్లే ఈసారి కూడా బాలీవుడ్ చూపించేదేంటంటే మన రా ఏజెన్సీ ఆన్ ఫీల్డ్ అసెట్స్ ని అంటే ఏజెంట్స్ ని ఇమోషనల్ టార్చర్ పెడుతూ ఎక్స్ప్లాయిట్ చేస్తుందని. సో యాజ్ ఎ స్పై మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. పోనీ యాక్షన్ మూవీగా ఎంటర్టైన్ అవుదామా అంటే దాదాపు గంటన్నర వరకు జీరో యాక్షన్. ఆ తర్వాత వచ్చే ఒక ట్రైన్ ఫైట్ కూడా రొటీన్ స్టఫ్. ఇక క్లైమాక్స్ అయితే అంతకన్నా ఫిల్మీ స్టఫ్. బాటమ్ లైన్ ఏంటంటే రష్మిక గారు తన పాత్రలో కంఫర్టబుల్ గానే అనిపించారు, కానీ పర్ఫార్మ్ చేసే స్కోప్ పెద్దగా రాలేదు. సిద్ధార్థ్ గారు అండర్ కవర్ లో అండర్ ప్లే చేయాల్సిన సీన్స్ లో కూడా ఓవర్ యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే బార్డర్ లైన్ ఓవర్ యాక్టింగ్ అనిపించింది. జియా ఉల్ హక్ మరియు భుట్టోగా చేసిన యాక్టర్స్ విపరీతంగా హ్యామ్ చేశారు. టెక్నికల్ గా బీజిఎం వర్స్ట్, విఎఫ్ఎక్స్ వర్స్ట్, మేకప్ అయితే అస్సలు బిలీవబుల్ గా అనిపించదు. నిజానికి ఒక్క సీన్ లో కూడా ఆ పీరియడ్ తాలూకు ఛాయలే కనిపించవు. ఈ సినిమాతో పోలిస్తే ముఖ్బీర్ అనే వెబ్ సిరీస్ 100 times బెటర్. దేశభక్తిని ఎక్స్ప్లోర్ చేయడం తప్ప సిన్సియర్ అటెంప్ట్ మాత్రం కాదు. అందుకే మిషన్ మజ్నూకి నేనిచ్చే రేటింగ్ 4 out of 10 stars. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.